ఆల్పహం. ముందుగా బేసన్లో నూనె, ఉప్పు, పసుపు, పసుపు పచ్చ మిర్చి పొడి, తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలిపి అందులో గాట్లు పెట్టుకున్న కోడి వేసి బాగా పట్టించాలి. అలా ఓ గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ లో ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎండు నిమ్మకాయ వేసి వేయించి పొడి చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, వెల్లుల్లిని పచ్చిగానే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి, రుబ్బుకున్న టమాటా ఉల్లిపాయ మిశ్రమం కోడికి బాగా పట్టించి తరువాత పెనల్లో నూనె వేసి వేడెక్కాక మసాలా పట్టించిన కోడిని వేసి ఒకవైపు 10 నిమిషాలు, మరోవైపు పచ్చిమిరపకాయలు పెట్టి ఇంకో 10 నిమిషాలు వేయించి నిమ్మరసం వేసి కొత్తిమీర వేసుకుంటే అల్ఫహం రెడీ.